ఐదు సంవత్సరాల మూడు నెలల కాలం పాటు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి నేటికి రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాకుటూరు లక్ష్మణ్ రెడ్డి అన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ 74వ జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో వైసీపీ శ్రేణులు వైఎస్ఆర్ జయంతి వేడుకలను నిర్వహించారు. స్థానిక ఎంపీడీఓ ఆఫీస్ సెంటర్లో ఎంపీపీ గండవరం సుగుణ, గ్రామ సర్పంచ్ లక్ష్మి, ఎంపీటీసీ సభ్యులు వెంకటేశ్వర్లు, నవీద్ భాషల ఆధ్వర్యంలో స్థానిక వైసీపీ నాయకులు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పిల్లలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ముత్యంగోడు మాట్లాడుతూ, పేదల సంక్షేమానికి నాడు ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ పెద్దపీట వేయగా నేడు జగన్మోహన్ రెడ్డి అదే ఆశయ సాధనలో నడుస్తున్నారని చెప్పారు. నియోజకవర్గ స్థాయిలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్ పరిపాలన తలపించేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం పాటుపడుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు గండవరం సూరి, ఎల్లంగారి సాయి, తుమ్మతాటి రాజశేఖర్, వెంకటేశ్వర్లు, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముత్తుకూరు వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఆయనకి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. భారతదేశ రాజకీయ చరిత్రలో కేవలం 5 సంవత్సరాల 3 నెలలు పరిపాలించినటువంటి రాజశేఖర రెడ్డి భారతదేశంలోనే ఆయన పెట్టినటువంటి సంస్కరణలు అయితేనేమి, ఆయన పెట్టిన పథకాలు అయితేనేమి ఈరోజుకి ప్రజల మన్ననలు పొందుతున్నాయి. కేవలం 5 సంవత్సరాల 3 నెలలు పరిపాలించినటువంటి రాజశేఖర రెడ్డి ఈరోజు ప్రజల గుండెల్లో చిరస్థానం సంపాదించుకున్నాడంటే విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం వీటి మీద ఆయన చేసినటువంటి కృషి అమోఘం. అటువంటి మహానేతకి ఈరోజు మనం జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ తర్వాత ఆయన బాటలో నడిపిస్తున్నటువంటి మన సరేపల్లి ముద్దుబిడ్డ శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పోయినసారి ఫస్ట్ ఎలక్షన్లో చెప్పారు, నేను కానీ అధికారంలోకి వస్తే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.